తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం ఏ స్థాయిలో రచ్చరేపిందో ఇంకెంత స్థాయిలో రగులుకుంటుందో నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు అయితే ఈ కల్తీ నెయ్యి కల్తీ వ్యవహారం వైసీపీని అధఃపాతలానికి తొక్కేస్తుంది అనేటువంటి భయం వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో ఉంది అనేటువంటిది చాలామంది పొలిటికల్ పండితులు చెప్తున్నటువంటి మాట ఇది నిజమేనా దీనికి తోడు పార్టీని విడిచిపోతున్నటువంటి ఒక్కొక్కళ్ళు చివరికి ఒక్కడిగానే మిగులుతాడా అనేటువంటిది అర్థం కానిటువంటి ప్రశ్న ఈ నేపథ్యంలో అసలు వైసీపీ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా చర్చిద్దాం వైసీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి శివరాజా గారితో ఇప్పుడు హాట్ సీట్ విత్ విజయసాధు రాజాగారు నమస్తే నమస్తే వెల్కమ్ టు డైల్ న్యూస్ యూ చాలా కాలమైంది చాలా రోజులు అయిపోయింది అప్పుడు హాట్ టాపిక్ ఇప్పుడు కూడా హాట్ ఎప్పుడు ఆటే మనం ఎప్పుడు కూల్గా ఉండేది ఉండదు ఉండాల్సిన అవసరంగా లేదు నిజాలు నిర్భయంగా మాట్లాడే ఎప్పుడు ఆటుగానే ఉంటాడు యా అంతే మరి నాకు మీతో ఇంటర్వ్యూ అంటే ఒక ఆశ్చర్యం వేసింది అసలు మిమ్మల్ని ఇప్పుడు చూస్తే నాకు ఇంకా ఆశ్చర్యం వేస్తుంది ఎందుకంటే గవర్నమెంట్ పోయి మీ పార్టీ అధికారంలోకి పోయి మూడు నెలలు అవుతుంది టీడీపీ జనసేన మిమ్మల్ని ఫుట్బాల్ ఆడుకుంటుంది మీ పార్టీని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు బాలినేని కిలార్ రోషయ్య సామ్యను ఉదయభానో తర్వాత ఇంకెవరు ఉన్నారో తెలియదు అయినా కూడా మీరు పార్టీని నమ్ముకొని పార్టీ కండువా వేసుకుని ఉన్నారంటే ఏంటి మీ గట్స్ ఏంటి అసలు అంటే నేను అన్నను నేను లాస్ట్ టైం చెప్పినా నువ్వు అదే నేను మళ్ళీ అదే చెప్తాను నీకు లాస్ట్ టైం నీకే చెప్పినా నేను మళ్ళీ ఇప్పుడు నీకే చెప్తున్నా అన్నను ప్రేమించే వ్యక్తిని పార్టీని అభిమానించే వ్యక్తిని కాబట్టే వీళ్ళు ఎంతమంది పోయినా కూడా నేను అన్న కోసమే నా ఈ పోరాటం అన్నను ముఖ్యమంత్రిని చేసుకునేదాకా నా ఈ పోరాటం ఆగదని ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తున్నా లాస్ట్ టైం కూడా మీరు ఇంతే అదే చెప్పి మీ పార్టీ వాళ్ళు అడిగినా కూడా రాబోయే ముప్పై ఏళ్ళు కూడా మేమే సీఎం అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అన్నారు కట్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై జూన్ పన్నెండున చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు అవునయ్య నేనేం చెప్తున్నాను అన్నను ముఖ్యమంత్రిని చేసుకునేదాకా నా ఈ పోరాటం ఆగదని ఆ రోజు చెప్పిన ఈ రోజు చెప్పినా ఎప్పటికీ ఎప్పటికైనా రెండు వేల ముప్పై తొమ్మిదిలో కానీ నలభైలో కానీ నలభై తొమ్మిదిలో కానీ ఎప్పుడైనా సరే అన్నను ముఖ్యమంత్రి అయ్యేదాకా నా ఈ పోరాటం ఆగదు రెండు వేల ఇరవై ఆరుకి అసలు మీ పార్టీ ఉంటుందా ఎందుకు ఉండదా ముప్పై తొమ్మిది దాకా నలభై తొమ్మిది దాకా ఎందుకు సీహరాజే గారు రెండు వేల ఇరవై ఆరు నాటికి అసలు మీ పార్టీ ఉంటుందా వచ్చే సార్వత్రిక ఎన్నికలకి అన్నున్నడా ఒక్కడే మిగిలిపోతాడే ఉండనా మీ ఇద్దరు సరిపోతుంది ఇంకెందుకో మిగతా వాళ్ళేమే కొంటామయ్య స్వామి ఆ రోజుకి ఆ రోజుకి మీకు పెను మార్పులు జరుగుతాయి ఈ రోజు ఏదో వాళ్ళ ఆస్తులు కాపాడుకునేదానికో లేదంటే వాళ్ళ వ్యాపారాలని కాపాడుకునేదానికో పక్క పార్టీలు అయిపోతున్నారు కృష్ణా జిల్లా నుంచి సామ్నేని ఉదయబాను గుంటూరు జిల్లా నుంచి కిలార్ రోషి అయిపోయినాడంటే లెక్కుంటుంది అనుకోవచ్చు సింహరాజు గారు కి మీ అన్నకి సమీప బంధువు మీకు బాలినేని కూడా బా ఏమైతుంది మా అన్న చెప్పినాడు కదా పోతే ఏమి ఆ ప్లేస్లో ఇంకోడు వచ్చాడు ఏమైతుంది ఆయారాంశం ఉంటారు గయారాంశం ఉంటారు వాళ్ళు పోతున్నారా మీరు పంపించేస్తున్నారా ఓ వాళ్ళు ఇష్టం అది మేము ఎందుకు పంపిస్తాం ఎందుకు కొన్ని విధి విధానాలు ఓ విజయ్ గారు కొన్ని నీ యొక్క నడవడికి నచ్చక నిన్ను వదులుకున్న వాళ్ళు ఉంటారు నువ్వు మంచోడు అని చెప్పి నీ దగ్గరకు వాళ్ళు ఉంటారు నువ్వు పోయేవాడు ఆపగలుగుతావా వచ్చేవాడిని ఏమన్నా నువ్వు రావద్దు అంటావా అదే పరిస్థితి పోయిన వాళ్ళంతా పనికి వాళ్ళు మీ అన్న మాత్రం మంచోళ్ళు మీరు మాత్రం చాలా మంచి ఇంత అవును చాలా మంచోళ్ళమే మేము మేము మంచోళ్ళం కాదని మేము చెప్తామా మేము చెడ్డవాళ్ళం అయినా కాడ్డవాళ్ళం అని ఎందుకు చెప్తాం అయ్యా బయటికి మాకు తెలుసు మా మంచి ఏంది మా చెడ్డ ఏంది అనేది ఏందంటే ఇప్పుడు ఇక ఇక పోయే వాళ్ళని ఆపటం అంటూ ఉండదా ఏం ఆపేది ఆపే ప్రయత్నం కూడా ఆపాల్సిన పని లేదు పని బా ఏమి వీళ్ళు అంటే ఒకరు వచ్చారు ఏమవుతుంది ఎట్లే ఉంటే ఎట్లే ఉంటాం మీరు ఇలాగే ప్రవర్తిస్తే ఎట్లే ప్రవర్తించేదే ఆఖరికి మీ అన్న కూడా మిగిలిన పార్టీలో మీరే ఉంటారేమో ఏమి దేనికి మిగిలినా సరే మా అన్నే ఉన్నా కూడా నేను నా పార్టీ కెడవా వేసుకొని నేను పనిచేస్తా మా అన్న కోసమే నా ఈ పోరాటం అంతే ఆంధ్రప్రదేశ్లోనే పార్టీ ఉందో లేదో అని లెక్కలు వేసుకుని వెతుక్కోవాల్సిన పరిస్థితి దేనికి ఇందాక నేను మళ్ళీ చెప్పాను పదకొండు మంది లేరు ఆ శాసనసభ్యులు ఎంతమంది ఉంటారు అనేటువంటిది కదా ప్రశ్న ఏం ఎంతమంది వండుకుంటే ఉండేవాడు ఉంటాడో పార్టీ పెట్టినోడైతే ఆడికి వాడు కదా కొండ దాకా రాజ్యసభలో మా బలం ఇంత మోదీ మా మాట వింటా అని చెప్పిపోయిన పాట పగిలిపోతుందా ఆరణిపోయినాడయ్యా ఏమైంది ఇప్పుడు ఆరోగ్య పోతూ పోతూ కాండ్రిచ్చి ఊసిపోయినట్టుగా అనిపించలేదు ఏ ఊహిని తుడుచుకుంటాము టిష్యూలు లేవా ఏమి టిష్యూలు లేవేమయ్యా తుడుచుకుంటాము ఎప్పుడు ఊయిలా మాకేం కొత్త ఇదే మచ్చుగా ఊసుండరు అసలు ప్రజల గుండెల్లో కొలువున్నది మేమేం చెప్తారు ఎప్పుడు మీకు ఎవరు సార్ మీద ఎవరా ఊగి ఉంటేనన్నా మాకు పదకొండు వచ్చింది ఇప్పుడు ఊసారు రాష్ట్రం అంతటా పదకొండు వచ్చాయి ఓడిపోయిన తర్వాత పదకొండు సీట్లు వచ్చిన తర్వాత కనీసం మీరు మీ అన్న మీ పార్టీ నేతలంతా కలిసి కూర్చొని ఏం బా ఈ ఫలితాలు అని చెప్పి మాట్లాడుకున్నారు అసలు ఒకడు ముఖంలో ఒకడు చూసుకునేదానికి కూడా సిగ్గు అయిపోయింది ఆ పరిస్థితుల్లో ఉన్నాం మేమేం చూసాం కాడి ముఖంలో ఒకటి చూసుకునేదానికి సిగ్గు నేను నేను ఇన్ని ఇన్ని వేల ఓట్లతో గెలుచా నాకే ఫోన్ చేసి ఒక ఆయన నేను నలభై వేల ఓట్లతో ఈసారి గెలుచున్నాను అన్నాడు కనుమురిగి అయిపోయినాడు అనిపోయినాడు కనుమరుగైపోయినాడు అసలే లేడు బిల్కుల్ లేడు అసలే చూద్దామన్నా కూడా కనపడడం ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలా ఏం అటువంటి వ్యక్తులు ఉన్నారు అంటే ఇక్కడ విజయ్ ఒకటి నీకు తెలీదు మా పార్టీలో జరిగింది ఏంటంటే నేను చాలా రోజుల నుంచి చెప్తానే ఉండా నా వీడియోల రూపంలో చెప్పినా నేను ఇంకొక రకంగా చెప్పినా నువ్వు నన్ను ఎలక్షన్ ముందు ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పినా మనం నోరు అదుపులో పెట్టుకొని ఉండాలా మనం ఇచ్చిన హాబీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చాలా మనం అన్నీ నెరవేర్చినాము నవరత్నాలు ఇచ్చినాము నవరత్నాలు ఇచ్చినాము అంటున్నాము మనకు నవరత్నాల్లో పెడతారు రాష్ట్ర ప్రజలు కొద్దిగా మనం ఒళ్ళు అదుపులో పెట్టుకొని ఉండాలా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని నేను చెప్పి ప్రతి ఒక్కరూ చెప్పినా నేను నేను చెప్పిన వాళ్ళు అందరూ ఎత్తిపోయినారు కదా ఎవరు ఎవరున్నారో అయినా కూడా మీ అన్న కానీ ఇప్పుడు గెలిచే వాళ్ళు యా పాత వాళ్ళు ఎవరు గెలిచినారు చెప్పా అవును చాలా మంత్రులు ఎంతమంది గెలిచినారు చెప్పా ఎవరు గెలిచినారో అన్న ఒక గెలిచాడు ఇంకేమంటే మాది పులివెందలు కాబట్టి గెలిపించుకోవాల్సి వచ్చింది అది ఆడ మతలం మళ్ళా బీటెక్ రవి బీటెక్ రవితో ల్యాబింగ్ ఏది నువ్వు ఎంపీకు అవినాష్ రెడ్డికి వెయ్యండి ఎంపీ నువ్వు ఎమ్మెల్యేకి నువ్వు వేసుకో లేకపోతే జగనం పోయినాని అవినాష్ రెడ్డి చెప్పినాడు ఆడ అది జరిగింది వాస్తవం ఇది మీరు కావాలంటే బీటెక్ రవి గారికి ఫోన్ చేసినా మీరు ఎంక్వైరీ చేసుకోండి కండు వేసుకొని మీరు రోజు అదే పనిగా చెప్తున్నా కొన్ని చొరకలు కొన్ని హితవులు చెప్తున్నా కూడా వినలేదు చొరకలేములే నేను హితవులు నేను మా పార్టీకి మంచి చేసేవాడిని నేను మీరు చేయలే నన్ను చెడ్డ చేసేటట్టు చూసి ప్రజలకు లేదు లేదు మీరు ఎప్పుడు అసలు ఎట్లా కూడా పొరపాటుగా లేదు కాకపోతే ఏంటంటే ఎలక్షన్ల తర్వాత అయినా కూడా మీ ఇచ్చినటువంటి మెసేజ్ ని లేకపోతే ప్రజలు ఇచ్చిన మెసేజ్ ని తీసుకుంటారని చెప్పి అనుకుంటే తీసుకోకుండా ఈవీఎంల మీద ప్రజలు మంచి చేశారు కానీ ఎక్కడో తప్పు జరిగిపోయింది అంటారేంటి మీరు అంటే మీరు మేము మేము నూట యాభై ఒకటి గెలిచే ఈవీఎంలో తప్పులే రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు ఈ కూటం ప్రభుత్వం ఇన్ని సీట్లు గెలిచింది వీళ్ళు బ్రహ్మాండంగా పార్టీని చేశారు వాళ్ళు కార్యకర్తలు అందరూ కల్పించుకున్నారు కాబట్టి ఈవీఎంల్లో డ్రామా అంటాం అది మా అన్న మాట్లాడినాడు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ మాట్లాడినాడు అదే వీళ్ళు మళ్ళీ తిప్పినారు ఇవరు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉండదో గతంలో ఏమో మీకి వచ్చితే మీరేమో మీరు ప్రజల మద్దతుతో గెలిచిన వాళ్ళు ఇప్పుడు మాకిన్ని సీట్లు వచ్చితే మేమే ఈ మాదిరి అని చెప్పి అట్లా మాట్లాడినారు ప్రజల్లో వ్యతిరేకత ఉంది అది తెలుసు అయినా ఒప్పుకోవట్లేదు ఈ స్థాయిలో లాగి లెంపకాయ కొట్టిన తర్వాత ఇంకా పచ్చిగా చెప్పాలంటే కాండ్రించి మొహం మీద పదకొండు సీట్లతో కూడా మళ్ళీ ఈవీఎంల మీదే వేయడానికి అసలు ఎంత కనీసం ఇంకిత జ్ఞానం అనేటువంటిది కూడా ఉండదా ఉంటా ఉండదు అంటదు ఏమి ఇప్పుడు ఏందంట మా తీరు మారదియా మేమినే ఉంటాము రాయిచిట్టే యాప్సెట్ అవుతుందా రాయిసి రాయిసిట్టే యాప్సెట్ యాప్సెట్టే అది కథ సో ఇంత నిస్సిగ్గుగా చేసిన తప్పు తెలుసుకోకుండా ఉంటారేమో కాబట్టి తిరుమలాని కూడా వదలలేదు తిరుమలానే వదిలేదు ఉండదు పాసు అలా రాష్ట్రంలో ఉండే ప్రజల్ని వదలలేదు స్వామి అంటే మళ్ళీ తిరుమలనేమి తిరుమల ఏమేమి ఆయన దేవుడు కదా కనీసం ఆయన మీద కొంచెం జాలి సానుభూతి భయం భక్తి దేవుడులే దేవులే సత్రం భోజనం మఠం నిద్రే ఎటు కావాలని అటు చేసేదే నూట యాభై ఒక స్థానాలు మాకు ఇచ్చారు మేము ఏది చేసినా చల్తాది మమ్మల్ని కూడా అడిగేది మేమే సుప్రీము అనే నేను అంతతో ముందుకు విన్నాము అసలు ఎట్లొచ్చిందబ్బా తిరుమలని టచ్ చేయాలని లేకపోతే తిరుమలలో కల్తీ నెయ్యి పంపించాలని లేకపోతే అసలు అక్కడ మన వాళ్ళని బాగా వేయించాలనేటువంటిది ఆ థాట్ ఎట్లొచ్చింది అసలు మీకు నీకు ఒకటి చెప్పనా నీకు తెలియదేమో మరి ఈ విషయం ఒక్కొక్క మంత్రులు ఇప్పుడు రాష్ట్రంలో మా పార్టీలో ఉండేటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులకు ఇరవై మంది మనసులు పెట్టి ఉంటారు కొండ మీద ఈ ఇరవై మంది దర్శనాలు చేయించే పనే రోజుకో ఎన్ని టికెట్లు అమ్ముకుంటారు లెక్క ఒక టీటీడీ బోర్డు ఒక టీటీడీ చైర్మన్కి రోజుకి ఎన్ని ఉంటాయి పదిహేడో ఇరవై ఉంటాయి అనుకో దర్శన టికెట్లు ఏది ఒక చైర్మన్ తరఫున ఒక ఇరవై టికెట్లు ఇరవై మందికి దర్శనాలు చేపించచ్చు ఓకే అవును కదా అవును మా యొక్క మంత్రులే ఏం చేశారు ఒక్కొక్క మంత్రే ఐదు వందల మంది నుంచి ఆరు వందలు ఎనిమిది వందల మంది దాకా కూడా దర్శనాలు ఒక రోజుకు మా రోజు ఎక్కువ ఉన్నది నువ్వు ఇప్పుడు బాగా నీకు లైట్ వెలుగుతూ ఉంటుంది నేను నువ్వు నన్ను గతంలో అడిగిన కొచ్చి నాకు ఇప్పుడు ఇది వచ్చింది రోజాను మీరు ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారంటే ఇందుకే ఇప్పుడు చెప్తా నువ్వు కపిల్ తీర్థం ఐడియా ఉందా నీకు అవును అలిపిరి దగ్గర అలిపిరి దగ్గర కపిల్ తీర్థం కపిల్ తీర్థం కాడ బస్సులు పెట్టి పెద్దిరెడ్డి బినామీ బస్సులు అవి రెండు మూడు బస్సులు రెండు బస్సులు పెట్టి ఇదే పనే ఇంకా కిందికి పైకి కిందికి పైకి కనీసం టోల్ గేట్ కాడ చెక్ కూడా చేసేదిలే అన్ని బ్యాగులు ఎన్ని చెక్ ఎన్ని చెక్ ఏం ఉండదు ముందు పక్క రోజైన దర్శనాలు చేపించుకోవచ్చు రో ఒక రోజుకు డెబ్బై లక్షల నుంచి కోటి రూపాయల వరకు చంపా ఇచ్చిందయ్యా దేవుడిని అర్థం పెట్టుకొని సంపాదించారు మా పార్టీ వాళ్ళు దేవుడిని అంటే వ్యాపారం దేవుడితో వ్యాపారం చేసినారు స్వామి చేసినారని చెప్పి చెప్పుకోవడానికి కూడా ఇంత సిగ్గనిపించట్లేదు వారి నేను చేయలే కదా నేను చేచ్చా కదా నేను ఏదైనా సరే నిజాలు నిర్భయంగా మాట్లాడే నువ్వో మా పార్టీ అయితే ఇంకొక పార్టీ అయితేనేమి తప్పు చేశారు చేసా ఒప్పుకో అట్టు ఒప్పుకోరు మళ్ళా అదే కదా బాధ అదే కదా నేను చెప్పాలంగా అందుకే నేను ఉండేది తప్పు చేసినప్పుడు తప్పు చేసామని ఒప్పుకో అంటే అధికారం ఉంది కాబట్టి ఎక్కడంటే అక్కడ విచ్చలవిగా ప్రవర్తించవచ్చు చివరికి దేవుళ్ళ దగ్గర కూడా మీ ఇష్టం మీ మంత్రులు ఇష్టం ఇప్పుడు తిరుమలలో జరిగిందే అవినీతి బయటకు వచ్చింది దుర్గ జరిగింది ఇంకా బయటికి రాలా అదేవిధంగా కాలాస్తిలో ఏం జరిగిందో బయటకు రాలా అదేవిధంగా అక్కడ పక్కనే కాణిపాకంలో ఏం జరిగిందో ఇంకా బయటకు రాలా వచ్చాయి ఒక్కొక్కటి ఇప్పుడు తిరుమల ఇప్పుడు తిరుమల అయిపోయింది బయటకు వచ్చినాయి తిరుమలలో ఇంకా ఇంకా ఉన్నాయి రానున్నాయి బయటికి ఏ అయితే మన రాష్ట్రంలో పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్నాయో అక్కడ ఏం జరిగింది అవినీతి ఎట్లా జరిగింది కాలాస్థితిలో భారీగా అవినీతి జరిగి అతి త్వరలో బయటకు వస్తుంది అది కూడా చివరికి కాలేస్తే పరమేశ్వరుని కూడా వదలలే వారిని పరమేశ్వరుడు వదిలేదులే వెంకటేశ్వర స్వామిని వదిలేదులే మాకు కావాల్సింది లెక్క అది ఏ విధంగా అయినా సరే డబ్బు సంపాయాలా దాహం అధికార దాహము డబ్బు దాహం ఏం చేస్తాడు ఉండేది ఇద్దరు పెట్టలే ఆడపిల్ల వాళ్ళు వాళ్ళు ఏం కొడుకులు గడ లేరు తినేదానికి ఎందుకో మళ్ళా పిల్లికి కూడా బెచ్చ వేయరు తిరుమల ఎఫెక్ట్ బాగానే పడిగిందే పదకొండు సీట్లకి మూడు నావాలు ఉంటాయి స్వామికి రెండు సార్డు ఒకటి పెట్టుకున్నాడు ఆయన రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఒకటి వచ్చాడు మళ్ళీ మాకే అన్ని నేను అనుకోండా చెప్తాం చూద్దాం అవును ఇప్పటికి చాలా మందికి నాకు అర్థం కానిటువంటి ప్రశ్న సరే ఇప్పుడు నువ్వు ఉండవు నువ్వు క్వశ్చన్ చేసావు పూర్తి కానీ మంత్రులు ఎవరైనా సరే బయటకు వచ్చి మాట్లాడినారా మాట్లాడలేదు కదా మాట్లాడలే ఏ ఎమ్మెల్యే అయినా అన్న దగ్గర లబ్ధి పొందినా ఏ ఒక్క కొడుకైనా సరే బయటకు వచ్చి మాట్లాడినాడా అధికారంలో ఉన్నప్పుడు మొత్తం అసలు అన్న మీద ఈగ కూడా వాళ్ళని పవర్ పోయిన తర్వాత ఎవరు ఈ వద్దు మెట్లతో కొడతా ఉన్నా కానీ ఈడు పడుచుకునేవాళ్ళు నేను తప్ప అవును అన్న దగ్గర ఏ ఒక్క రూపాయి ఆశించాల అన్న దగ్గర ఏ ఒక్క చిల్లిగవ నేను చేజా పడగల చాలా నిస్వార్థమైన నిస్వార్థమైన అన్న నేను అన్న మీద ప్రాంతం నేను ఈ విధంగా పనిచేయాల్సి వస్తుంది చేత ఏ ఇబ్బందిలే అధికారంలో ఉన్నప్పుడు చొక్కా గుండీలు మూడు విప్పి మెళ్ళలో నాలుగు రుద్రాక్షమాల చేతికి కాశీదారు రుద్రాక్షమాలతో విర్రవీగి రెచ్చిపోయి పచ్చి బూతులతో విరుచుకుపడ్డ కొడాలి నాని కట్ చేస్తే నిన్న కనిపించారు క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ లో ఉన్నాడు ఏం మాట్లాడో అయినా కూడా కాస్త పౌరుషం పవర్గానే మాట్లాడారు నిన్న మాట్లాడుంటాడు కోటర్ కొట్టుంటాడు కొద్దిగా పౌరుషం వచ్చి ఉంటారు మాట్లాడుంటాడు ఎక్కడ దాచిపెట్టారు ఎంతకాలం కొడాలి నాని వాళ్ళని ఉంటారు ఆడ తెలంగాణ హైదరాబాద్లో ఉంటారు వాళ్ళకి వాళ్ళకి హైదరాబాద్ లో కొంపలు ఉన్నాయి కదా వాళ్ళు కొంపల్లో వాళ్ళు ఉంటారు లేదంటే బెంగళూరు పోయి ఉంటారు లేదంటే ఇంక గుడివాళ్ళు ఈ గుడివాళ్ళు మా ఊడి క్యాసినో అనేది ఒక ఇది కదా అందుకని గోవాకైనా పోయి ఉంటారు తిరుమలపై నిన్న మీ పార్టీ నేతలు ముగ్గురు ప్రెస్ మీట్ గారు పెట్టినారు ఒకటి పేరిని నాని రెండవది కొడాలి నాని దాని పక్కనే వల్ల నేను వంశీ కూర్చొని ఉన్నారు వంశీ మాట్లాడలేదులే నా బాధ అదే అంటే నా క్వశ్చన్ అదే పేరినానే మాట్లాడారు కొడాలి నాని మాట్లాడారు మైక్ ఇచ్చి మాట్లాడమంటే వల్ల నేను వంశీ ఎందుకు పక్కేస్తాడు ఒకప్పుడు దశలో చాలా రేంజ్ లో మాట్లాడారు కదా ఇరుగుతాయి మళ్ళీ ఇప్పుడు మాట్లాడితే ఇప్పుడు మాట్లాడితే ఇంచుతారు కనీసం ఇప్పటికైనా జ్ఞానం ఏం రాదు వచ్చినా కూడా ఈ తెలుగుదేశం వాళ్ళు చేర్చుకోరు కదా జ్ఞానోదయం బ్రహ్మాండంగా అయింది మొన్న ఈ మధ్యనే ఈ మధ్యనే అమెరికాకు పోయినాడు అమెరికా నుంచి కొద్దిగా ల్యాబింగ్ జరిపినాడు మళ్ళా టీడీపీ పార్టీలోకి పోతాను అని అదే నేను వచ్చాను అని జరిగిందే వాళ్ళ పార్టీలోకి ఓళ్ళు మెట్టుతో కుట్టినారు మా పార్టీ లేకి నువ్వు వద్దురా నీ అటాడు బఫున్ గాడు నీ గాడు ఔలేగాడు లంగాగాడు మాకెందుకో తల్లి పాలు తాగి తల్లి రూమ్ ముందే గుద్దే రకంరా నువ్వు నీలాంటో మా పార్టీలో అసలే అవసరం లేదు అని చెప్పినారు కరాఖండిగా కత్తితో కొట్టినట్టు చెప్పినారు వచ్చినాడు మళ్ళీ ఈడికి వచ్చి ఇంకేదో ఆయన పనులు వ్యాపారాలు ఉంటారా వీళ్ళంతా జగన్ గారు వెంట మీ అన్నగారు వెంట అంటే నువ్వు ఇంకొకటి అర్థం చేసుకోవచ్చి ఒక్కొక్కటి ప్రెస్ మీట్ పెట్టచ్చు కదా ముగ్గురు వచ్చి ఎందుకు పెట్టినారో ప్రజలు పోయి ఒకడే పోయి తిరగలుగుతాడా ప్రజల్లో ఎంత వ్యతిరేకత వాళ్ళు ఏ విధమైనటువంటి భాష మాట్లాడి ఏదైనా రాజకీయ కోణంగా రాజకీయ విమర్శలు ప్రతి విమ నువ్వు చేసి నువ్వు విమర్శ చేయి నేను నిన్ను విమర్శ చేసేదో నీ అవినీతి బయట పెట్టేదో లేటం ఒకటి ఇంకోటో జరుగుతుంది అట్టగా నీ వ్యక్తిగత విషయాలు నేను మాట్లాడినప్పుడు వాళ్ళకు కూడా కొద్దిగా ఇది ఉంటుంది కదా అలా మాట్లాడే తప్పే తప్పే కదా తప్పది మరి ఇప్పుడు అందుకే కదా ఒకటే బయట ఆడ తిరగలేదు ముగ్గురు కలిసి ఒకటే తిరుగుతూ ఉండేది అవును నానితో అంటే పేర్ని నానితో కొడాలి నానితో మరి వాళ్ళకే వాళ్ళకే వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారా లేకపోతే మీ పార్టీ మాకు దిక్కు లేదురా మాట్లాడేవాడు లేడు అంబటి మాట్లాడుతుంటే ఎవడు పట్టించుకోవట్లేదు మీరన్నా రాండ్రా బాబు వచ్చి మాట్లాడినప్పుడు అడుక్కున్నారు అదే జరిగింది అంతే అడిగారు కదా కత్తే అడిగితేనే కదా వాళ్ళు బయటకు వచ్చింది లాంటి వాళ్ళు ఎందుకు వచ్చారో వాళ్ళక వచ్చే అంత ధైర్యం అది నా మాత్రం ధైర్యంగా మాట్లాడగలుగుతారా వచ్చి నువ్వు పోయి ఇంటర్వ్యూ తీసుకో పోయి లేదులే అసలు ఎక్కడ దొరకట్లేదు కదా ఎవరైనా పోయి కొడాలి నానిని లేదంట ఉంటే పేరుని నానినో వాళ్ళ నేను వంశీనో పోయి ఇంటర్వ్యూ తీసుకో నీకు మంచి ఛానల్ నీకు మంచి లింకులు ఉన్నాయి కదా బ్రహ్మాండంగా తీసుకోవచ్చు పోయి అడిగి కనుక్కో వచ్చి మాట్లాడతారేమో బయటకు వచ్చామన్నా ఊడరాడు వచ్చి మాట్లాడే అంత ధైర్యం సాహసాలు ఏం లేవు ఊరికే మేకపోతు గంభీర్యమో ఏదో అంటారు చూడు అటు ఊరికే మీడియా ముందుకు వచ్చి ఏదో పెద్ద ఇది మాట్లాడటం తప్ప లోపల ఉడుకుతున్నాయి ఓకే అది పరిస్థితి లడ్డూలో కల్తీ చేశారు అని చెప్పి టీడీపీ అంటోంది దాన్ని జనసేన కూడా సమర్థిస్తోంది అసలు మేము తిరుమలలో ఎలాంటి అపవిత్ర కార్యాలు చేయలేదని చెప్పి కరుణాకర్ రెడ్డి గారు ఏకంగా పోయి ప్రమాణం చేయడానికి పోయారు మీ పార్టీ మాజీ నేత మీ పార్టీలో ఉన్న సరే పోలీసులు అక్కడ పంపించేశారు ఇరవై ఎనిమిదో తారీఖున మీ అన్నయ్య రాత్రి పోతాడు వెళ్తారు అది కూడా నడకన లేదు కాలి నడకన అందరూ అదే అంటున్నారే కాలి నడకన వెళ్తారు అవునా సరే తెలిసి కానీ కాదేమో అనుకుంటున్నాను అందరూ నర్చలేదు మాకన్నా కూడా మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఎక్కలేడు అనేది నాకు తెలుసు అంతేనా ఎందుకు ఫిట్నెస్ ఫ్రీక్ ఇప్పటికి చాలా బాగుంటాడు గారు ఒక మాట ఇన్ని సంవత్సరాల్లో ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు మెట్లు బడిగా ఏ రోజైనా సరే పోయినాడా పోలేదు కానీ ఇప్పుడు పరిస్థితి దేని ఎవరు నమ్ముతారు ప్రజలు ఏ ఈ అవలే మాటలు ఈ అవలే పనులు ఆ సలహాదారుడున్నాడు ఓడు సలహాలు వింటే నాకి తేటుగా పోదు ఏం ఉండదు సజ్జల ఒడే ఇంకెవరు దరిద్రము కొడుకునేమో స్విట్జర్లాండ్కి పంపించాడు ఎవలే పోస్టులన్నీ పెట్టిచ్చే ఆ జనసేన ఆడవాళ్ళ మీద తెలుగుదేశం ఆడవాళ్ళ మీద ఆ లేనిపోయి అంత చెత్తగా చేసి ఇదంతా చేసాడు ఏమైంది ఇప్పుడు ఆఖరికి దిక్కుతి వానం లే నువ్వేమో స్విట్జర్లాండ్ పోతువే ఏడేమో అన్న నాయకి అన్న దిక్కులేను అనాథబిడ్డ మాదిరి తడేపల్లి కొంపలో కొనుక్కొని అన్న ఉండే ఎవరు దిక్కు ఆయనకి ఇప్పుడు అన్న దగ్గర లబ్ధి పొంది కోటాని కోట్ల రూపాయలు చంపాయొచ్చి ఇసుక దొలుతురి మైనింగ్లు చేయిచ్చి ఎరసందనం తోలితీ డ్రగ్స్ ఎంపుతీ గంజాయి ఎంపుతా మీ ఇష్టానుసారంగా ఎవడికి ఎంత కావాలనో వాడు అలా తోసుకుంట్రీ ఏమో ఈయన వంటరిగా ఈయన అనాథబిడ్డ చేసే తండ్రి లేని బిడ్డ అటైనా తండ్రిన్న ఉండాలి అనుకుంటే ఏదైనా సపోర్ట్గా ఉంటా ఉంటాము తండ్రి లేని బిడ్డ తల్లేమో పక్కకు పోయా చెల్లేమో కాంగ్రెస్ పార్టీ ఏకలింగం ఏం చేస్తాడో అవును మరి ఏం చేస్తావు ఎన్ని అసలు కొన మీందుకు పోతాడో పాడో నాకు డౌట్ డౌట్లే అసలు లడ్డు టాపిక్ అంతా ఒక ఎత్తు మీ అన్న తిరుమలకి పోతున్నారంటే అసలు లేనిపోయిన హాట్ టాపిక్లు అంతా వచ్చాయి ఒకటో ఒకటోటిగా మాట్లాడతాను నాకు 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 డౌట్స్ క్లారిఫై కావాలి చెప్పు ఇప్పుడు రేపు దర్శనానికి వెళ్తారు కదా దర్శనానికి వెళ్లే ముందు డిక్లరేషన్ ఇస్తాడా ఇవ్వడా మీ అన్న ఇంతకుముందు ఇచ్చాడా అప్పుడంటే సీఎం అడిగేటోడు ఎవడు లేడు కానీ ఇప్పుడు అట్లా కాదు కదా వీడు మీ ఇష్టమే మా ఇష్టం అంటే కడప కేమో కడప పోయి మీరు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు ఉండి చెప్పేది ఏ రోజైనా సరే జగన్ అన్న సనాతన ధర్మం తెలుసు ఆయనకో తెలీదు ఆయన ఒక క్రైస్తవుడు ఒప్పుడా నేను అదేవిధంగా చూసి ఆయన మత మార్పిడి చేసినటువంటి ఆయన పేరేం పేరు బా ఆయన వైజాగ్లో పీఠాదప్రీత కూడా ఉంటాడు చూడు స్వరూపానంద స్వరూపానంద్ అనేది తెలియదు నాకు బ్లాక్ మనీ నేను వైట్ చేస్తాడని తెలుసు బ్లాక్ టికెట్లు కూడా అమ్మారని చెప్పి బ్లాక్ టికెట్లు కూడా అమ్మినా ఆయన ఒక స్వామి ఆయన కాడబి కాళ్ళు పట్టుకోవడం ఇన్ని ఇందుకు అధ్యర్థి ఎందుకు ఆయన తుడుకొంబోయి ఆడాన్ను గంగలో ముంచు లేపి హిందువుగా మార్చి నూట యాభై ఒక్క స్థానాలు వచ్చేటుగా చేశాడు మహానుభావుడు ఓకే మంచి సంతోషము ఏ రోజైనా సరే జగన్ అన్న కుటుంబ సమేతంగా పోయి స్వామివారికి బ్రహ్మోత్సవాల్లో పట్టు వస్త్రాలు సమర్పించినాడా లేదు అదే నా క్వశ్చన్ కూడా నేను చెప్తా చెప్తాయినియా నీకు సనాతన ధర్మం హిందూ ధర్మం గురించి నీకు తెలిసి ఉంటే ఓకే నువ్వు తుడుకొమ్మతావు వదిను నువ్వేమో తుడుకొమ్మదామని ఆ వచ్చే కదా ఉంటుంది మీ అన్నకి అన్నకేమో తుడుకొమ్మదామనే గ్యాపమే అయ్యా వస్తే కదా ఏం రాదు నేను రానంటే ఏమి ఇంకేం చేస్తాడు ఇంకొక దుడుకొని పోవాలి ఒక పెళ్లి చేసుకోవాలి ఏం చేస్తాడు ఏమంటే నచ్చదు అందుకే ఆడికి పోలేకనే కదయా స్వామి ఐదు కోట్లు పెట్టి సెట్ ఏచ్చుకుని కొంపకాడా ఉగాది గుడి ఐదు కోట్లు మళ్ళా తీర్థం పోచ్చే ఇట్లంటారు ఇట్లంటే ఇంక ఇటు గారిపోయా నోట్లేకపోయేది ఏంది తీర్థం తాగేది లే నాకు మొన్నటిదాకా నాకు విజయ్ నాకు డౌట్ రాలేదు అన్న ప్రసాదం ఇచ్చితే టిష్యూలో పెట్టి టెన్కిసాడు ఆ రోజే ఆ రోజే గుడి రోజే నాకు ఏందో డౌట్ కింది అప్పుడే ఏందో చేసాడ్రా ఏం నోట్లు వేసుకుంటే ఏమి చేసుకోవచ్చు కదా స్వీట్ తిన సతారా లడ్డు తింటాయా మరి ఇవన్నీ చే నీకు తెలుసు కదా దీంట్లో ఇది కలుపుతున్నారని అందుకే నువ్వు తినంది అప్పుడు నాకు ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది అది ఓహో మరి నువ్వు నోట్లు ఎందుకు వేసుకోవాలా చెప్పు దాన్ని చెప్పము అయింది చెప్పము ఆ వీడియోస్ చాలా మంది జగన్ గారు చాలా స్ట్రిక్ట్ గా డైట్ ఉంటారేమో అంత స్వీట్ తింటే చచ్చిపోతాడు ఆ సో కల్తీ జరుగుతుందని చెప్పి మీకు తెలుసు తెలియదు స్వామి మొన్నటి దాకాను నేను మొన్న ఇది చూసాక నేను అనుకున్నాను ఇందుకే కదా అన్న లడ్డు తిన్న చెప్పు మీ పార్టీలో జరిగే తప్పుల్ని మీరు మీరు ఎత్తి చూపుతున్నారు కాబట్టి మిమ్మల్ని దూరం పెట్టుంటారు అందుకే మీకు ఈ లాలూచీలు ఈ పైరవీలు నేను మొన్న ఆలోచన చేసాను ఇందుకుంది వదిలేమో ఇట్టనే అది గారిపోయా బాగా కనపడుతుంది వీడియోలో కూడా ఇప్పటిదాకా ఏం జరిగిందో వదిలేద్దాం రేపు తిరుమలకి పోతా ఉన్నాడు మీ అన్న హైడ్రామా సృష్టిస్తాడు చూస్తా ఉండో అంతే అంతే జరుగుతుంది నాకు రెండు క్లారిఫికేషన్ చెప్పు దాకా డిక్లరేషన్ ఇవ్వ ఇస్తారా ఇవ్వలేదంటే ఎవరు పట్టించుకోలే సీఎం హోదాలో నిన్నెవరు క్వశ్చన్ చేయలేదు ఇప్పుడు మీరు పోతా ఉన్నప్పుడు డిక్లరేషన్ ఇవ్వకపోతే మీ పార్టీని ప్రజలు నమ్ముతారా నమ్మరు ఏం చేస్తారు మనప్పుడు నమ్మిస్తాం ఆడేదో ఒకటి డ్రామా జరుగుతుంది ఆడ నువ్వు రుకోజరా ఎందుకు ట్యాంక్షన్ పడతావు స్కెచ్ రెడీ చేశారు అన్ని జరుగుతాయి అన్నీ ఏం అంత దమాఖలేనివాడు ఏం కాదన్న లండన్ టాబ్లెట్లు తింటాను బాగానే తెలివి ఉంటుంది ఇప్పుడు బాగా ఏమనుకుంటున్నారో సరే ఇప్పటికైనా భారతం వస్తూ ఉంటుందా మీ అన్నతో కుదరదు అవ్వదు జరగదు నాకు తెలిసి ఇంకేమన్నా కాళ్ళు పట్టుకోను ఏమన్నా చేర్చి ఏమన్నా చెప్పలేను నాకు తెలిసి అయితే జరగదు అటు జరిగేటుగా ఉంటే ఈ నువ్వు బలెడుతావు అటు జరిగేటుగా ఉంటే పోతారు కదా రాష్ట్ర ప్రజలు సొమ్ము ఐదు కోట్లు ఎందుకు పెట్టి చెట్టేసుకుంటారో ఇంటికాడా అది కూడా నిజమే కానీ ఇప్పుడు చావురేవో సమస్య కదా ఇప్పుడు ఎటు నువ్వు సాగు అంటారు గోయి నువ్వు సావు నాకు సంబంధం అంటారు మాతో రాయాల్సిన వాళ్ళతో అట్నే ఉంటుంది అంతే మళ్ళీ రెండో మాటలు మూడో మాటలు అన్నీ ఉండదు సరే డిక్లరేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా భారతమ్మ వచ్చినా రాకపోయినా మీ అన్నగారు సతీ సమేతంగా వచ్చినా రాకపోయినా కూడా దర్శనానికి పోతే దర్శనమైనా కాకపోయినా లేకపోతే వాళ్ళు ఏదైనా స్కెచ్ వేసినా వేసినా కూడా తెలుగు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మటానికి లడ్డూలో కల్తీ జరగలేదు ఒకళ్ళ కల్తీ జరిగి ఉంటే అది చంద్రబాబు నాయుడు గారే ఆరోపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి ఏ మాత్రం సంబంధం లేదని చెప్పి క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చేస్తారు కుదరదు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇంకా టైం ఉన్నది ఎంత ఉడుగ్గా ఉన్నదా సలబాడలే కదా హీట్గానే ఉన్నది అయిన తర్వాత మళ్ళా పోయి రకరకాలుగా చేయాలా ఎన్ని ప్రణాళికలు ఎన్ని డ్రామాలు ఎన్ని రచ్చలు వరదలు వచ్చి విజయవాడ మొత్తం కొట్టుకుని పోతా ఉంటే మీ పార్టీకి రంగులేసినటువంటి బోట్లు వచ్చి ప్రకాశం బ్యారేజ్కి గుద్దే దాని తర్వాత ఏమో మళ్ళీ ఇంకేమో నాన్న రచ్చ చేసేది మళ్ళీ ఇప్పుడేమో తిరుమల కల్తీ వ్యవహారము మళ్ళీ పూజలు మళ్ళీ మీరే చేసేది అన్ని పూజలు అన్ని అన్ని దేవాలయాల్లో ఏమిది ఎట్లా పోతుంది చంద్రబాబు నాయుడు గారు తిరుమల కల్తీ చేశారని చెప్పి మీ పార్టీ నేతలంతా మొత్తం అంతా కూడా పార్టీలో ఆ రోజు ఇరవై పోయే రోజు పూజలు చేయాలని చెప్పి నిర్ణయించినారు కదా చాసారా ఎందుకు ఏమి వయా విజయ్ నేను ఒకటి ఉంటావా ఆంధ్ర రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు హిందూ దేవాలయాల మీద ఎన్ని దేవాలయాల మీద దాడులు జరిగినాయి కులాలను అని ఏమంటాడు ఆంజనేయ స్వామికి చెయ్యిరిపోతే ఆంజనేయ స్వామికి నష్టం ఏంది అన్నటువంటి వ్యక్తి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాడు ఏమయ్యా వీళ్ళు మళ్ళా హిందువులు వీళ్ళు మళ్ళీ ఇది మాట్లాడతారా మీ పార్టీలో రుద్రో అన్నలు కదా ఈ మునమోపులే ఈ ముగ్గురే ఈ ఈ ముగ్గురే నాశనం చేసింది ఈ ముగ్గురు ఓడు అమ్మన్ రాంబాబు ఒకడు ఓడు గుడివాడు అమర్నాథ్ ఒకడు ఈ ఆర్కే రోజా ఒకటి ఆర్ రజనీ ఒకటి ఎవరైతే ఒంటికాయల మీద లేస్తారో వాళ్ళే నాకిసారు రాస్తా మా అన్నను ఇప్పుడు అనాథబిడ్డను చేసి రోడ్ల పడిగా వీళ్ళేమో ఇండ్లు తిరుగుతారు ఇంటింటికి ఎందుకు అనాథయిపోతుంది లే బాలని శ్రీనివాసరెడ్డి గారు పార్టీ మారిపోతా ఉంటే రజనీ గారే కదా మీ పార్టీ రజనీ గారే కదా రాజకీయం చేయడానికి లేకపోతే మాట్లాడడానికి పోయింది అవదో అవదో అవ్వదు ఎందుకంటారు పార్టీలో ఇంతమంది లీడర్స్ ఉన్నారు అంగ పోవాలని ఆలోచన తెలుసా నీకు అవునా ఏదో కొద్దిగా సజ్జ చెప్పి నిలబెట్టున్నాడు ఆ అంగడ పోయేదానికి సిద్ధంగానే ఉడాది రానీలా ఇప్పుడు ఆమె చెట్టు అదే ఏదో నేను చెట్టు మొక్కను సార్ మీరు పెట్టిన మొక్కను నేను విత్తన అది ఇంకా చెట్టు కిందికి పోతే చెట్టు కిందకి ఏమన్నా పదామని ఆలోచన చేస్తాను చెట్టు కిందకి వెళ్ళలేం రానియటంలా చుట్టూరు గోడ కట్టేశారు వాళ్ళు నువ్వు చెట్టు కిందికి అడిగిపోతావా గోడ ఎక్కలేవు అయ్యే పని కాదు జగన్మోహన్ రెడ్డి గారి మాట కన్నా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారి మాటకి విడదల రజనీ గారు ఎక్కువ విలువిస్తారని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు నిజమేనా కరెక్ట్ ఎందుకని అంత పుషప్ ఎందుకు ఆయన దగ్గర ఉండి మంత్రి పదవి తీసిందంకో ఎందుకని అంత నాయకత్వ లక్షణాలు అంత నాయకత్వ లక్షణాలు ఉన్నాయి బాగా ప్రజలకు బాగా పనిచేస్తుంది ఆమె దగ్గర బాగా కోటాను కోట్లు లెక్క ఉన్నది సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి కుమారస్వామి వాళ్ళు మొగుడు ఉండడం అని తీసారు జరిగింది రేపు పొద్దున వేరే పార్టీలోకి పోతే టీడీపీ వాళ్ళు ఎట్లా రానివ్వరు స్వామి టీడీపీ వాళ్ళు కన్నా గేట్లు ఉండే ఉండేవాళ్ళు ఆ పది మంది పోతారు అన్న నేను మిగలాల అంతే కానీ రోజుకో ప్రెస్ నోటు రోజుకొక ప్రెస్ మీట్ ఫొటోస్ మీ అన్నతో ఆ నేతలు ఈ నేతలు అంతా కలిసి వచ్చారు మేము ఉంటామని చెప్పి చెప్తున్నామని చెప్పి మీ పార్టీ సోషల్ మీడియా పేజీల నుంచి మీ పార్టీ అధికారిక ఖాతాల నుంచి బాగా వస్తున్నాయి మరి మీడియాలో ఏముండదు లెబ్బా పెట్టుబడి లేని పని కంప్యూటర్ ఒక ఫోన్ ఉంటే చాలు రాసి పోస్ట్ చేసేదే కదా అది పోస్ట్ చేస్తే నువ్వు గ్రౌండ్లో ఇబ్బంది చూడు మెట్ట తీసుకొని జాతర జాతర పోయి మా మన పార్టీ కానీ అది ఇది అంటే కొన్ని గ్రామాల్లో అయితే గ్రామాల గ్రామాలే సిండికేట్ అయిపోయి మొత్తం పార్టీలు కూడా మారినారు ఈ కూటమి ప్రభుత్వం లే తెలుగుదేశానికి కొంతమంది ఇటువంటి జనసేన కొంతమంది పోయినారు బీజేపీ లేక వాళ్ళు ఉన్నారు రకరకాలుగా జరుగుతుంది ఇలా గ్రౌండ్లో నేను మూడు నెలల పాటు నేను బయట ఉన్నాను కదా మూడు నెలల పాటు నేను తిరిగినా వివిధ జిల్లాలు తిరిగినా అన్ని చేసా ఎక్కడా కూడా మనకు హవా లేదు మనకు హవా రావాలంటే ఎక్కడైతే మనం ఈ ఇసుక డబ్బులు ఈ మద్యం డబ్బులు దాచున్నాము వాటిని బయటికి తెచ్చి చల్లితే అప్పుడు ఏదన్నా ఒకరో హావా ఉంటుంది అప్పుడు దాకా మన హావాలు లేదు కానీ ఏది ఏమైనా రెడ్ బుక్ అని వార్నింగ్ ఇచ్చినటువంటి నారా లోకేష్ కన్నా క్రమశిక్షణ దాటితే లైన్ దాటితే ప్రజలకు ఆటంకం కలిగిస్తే తాట తీస్తానని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా మీ పార్టీకి ఈ పదం అనొచ్చలేదు కానీ రంకుమగుళ్ళలాగా పవన్ కళ్యాణ్ బాగా తయారైనాడు కదా ఆయన తయారు చేసింది మా ఊళ్ళా మాదిరి ఆయన లేని పోని మాటలు మాట్లాడితే అర్థం కాలా పేరు నాని గారికి మంత్రి పదవి ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారిని తిట్టమనే అమ్మన్ రాంబాబు గారికి అంత పదవి ఇచ్చింది ఈ ఈ పవన్ కళ్యాణ్ని తిట్టమనే ఆయన రాడు తేలినాడు వీళ్ళు తిట్టిన తిట్లుకో రాడు తేలిపోయి ఎరగది సాడు ఇప్పుడు నిద్ర రావడంలా కొడకలకు పునుకుంటే ఆవు దాగి పునుకుంటా ఆ లివర్లు ఏమవుతాయి కిడ్నీలు ఏమవుతాయి మళ్ళీ కథ మళ్ళీ ముందు ప్రశాంతంగా నిదరన్న పోలవరరావు స్వామి అని అటు పరిస్థితి అమ్మంట రాంబాబు గడికి పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తావో చెప్పరా అంటే నేను ఎందుకు చెప్పాలి మీకు అన్నటువంటి వాడికి మంత్రి పదవి ఇచ్చినాడయా వాడికి ఏమి తెలుసు అని రాష్ట్రాన్ని ఎందుకులే నేను నా పార్టీ గురించి నేను చెప్పకూడదు కానీ పవన్ కళ్యాణ్ చూస్తే ఆగేలా లేడు సీమరాజే గారు మీ పార్టీని అటానికి ఎవడు తప్పు చేస్తే వాడి మీద సిట్ేసి లోపలే పదహారు నెలలు జైలు ఏం బొక్క అవుతుందా మళ్ళా పోతాం రెండు సంవత్సరాలు ఉంటాం ఏమి మళ్ళీ ఎలక్షన్ అప్పుడు మేము బయటకు వచ్చేసాలో ఆ ఏంది సిట్ విచారణ చేయి ఎవడు ఎవడు తప్పు చేసినాడో వాళ్ళ మీద విచారణ చేయి నువ్వు ఎందుకు లేట్ అదే మేము వచ్చి వచ్చునుంటే అధికారం లేక మొన్న తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు ఇప్పటికీ జైలు నిండిపోయిండు కథం కొత్త జీలు కట్టాల్సి కొత్త జీలు కట్టాల్సి వచ్చు నాయకు అందరినీ దోసేదే కదా కార్యకర్త కాడి నుంచి ఎవడైతే జెండా పట్టుకున్నాడో అందరినీ తోసేదో లోపల ఎవడైతే సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నాడో వాడి మీద సీఐడి కేసులో రౌడీ షూట్ ఓపెన్ చేస్తాం బైండ్ ఓవర్లు చేస్తాం రకరకాలుగా చేసి ఉంటాం మేము ఏదైనా వచ్చుంటే తప్పుడు కేసులు పెట్టి షూట్ ఓపెన్ చేసేది మంతా మా కదా ఎస్పీలు మా వాళ్ళే డిఎస్పీలు మా వాళ్ళే సీఏలు మా ఊళ్ళే ఎస్ఐలు మా ఊళ్ళే పోలీస్ స్టేషన్లో ఇప్పి కాళ్ళ మీద కాలు వేసుకొని పనులు చెప్పుకొచ్చాం అదే ఇప్పుడు చెప్పా ఆయన చెప్పి చంద్రబాబు నాయుడు చట్టం చాలా పని చేసుకొని పోతుంది మీరు గానీ మీరు ఎక్కువ డ్రామాలు చేశానంటే మీ తోకలు కత్తిరిస్తాను మీరు ఎక్కడా కూడా మీరు ఇది చేయొద్దు అది చేయొద్దు ఆయన ఆయన అట మాట్లాడతాడు మాది రాజారెడ్డి రాజ్యాంగం కూటం ప్రభుత్వం ఏంటంటే భారత రాజ్యాంగం వాళ్ళకి ఎంత ఉంటుంది రాజారెడ్డి రాజ్యాంగం అంతా కదిరిపోయి గొడ్డలు తేవటం మాదిరి ఉంటుంది వీళ్ళంతా ఎట్టుంటుంది అంటే భారత రాజ్యాంగం ఏం రాసి రాసుకున్నారో ప్యానల్ ఎట్టున్నదో దాని ప్రకారం వీళ్ళు పోతాం సిస్టం ఎట్టున్నదో సిస్టం ప్రకారం పోతారు మా సిస్టం మా మేమే రాసుకొని మా సిస్టం ప్రకారం మేము మేము పోతాం అది మాకు వాళ్ళకున్న తేడా మునుముందు కూడా ఇదే రాజ్యాంగంలోనే ఉంటారా మీరు రాజారెడ్డి గారి రాజ్యాంగంలోనే లేకపోతే దాన్ని పక్కగా జరిపేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యాంగం రాసుకుని ఇంకా పోతూ ఉంటారా ప్రజలు ఇంత తిడుతున్నా తంతున్నా పదకొండు సీట్లతో ఇచ్చేసినా కూడా రాజారెడ్డి రాజ్యాంగంతోనే ముందుకు పోతుంది అంతే పక్క పార్టీల ఆఫీసుల మీద దాడి చేయాలని చెప్పింది రాజారెడ్డి రాజ్యాంగమేనా అంతే మా వివాహేతర సంబంధాలు పెట్టుకోవాలని చెప్పింది కూడా రాజారెడ్డి రాజ్యాంగమేనా అవును వివాహితర సంబంధాలు బయటపడ్డా కూడా మేము అడల్టరీ మేము అడల్ట్ లో ఉన్నామని చెప్పినా కూడా చెప్పిన వాళ్ళు కూడా అదేనా అంతే రాజారెడ్డికి ఎన్ని ఇంత దుర్మార్గంగా ఉంటారేంటి దుర్మార్గం రాజారెడ్డికి ఎన్ని అవు మాకు ఉంటాయి అక్రమ సంబంధాలు ఏమైంది ఇప్పుడు ఎవరికి లేవో మచ్చుగా ఉన్నాయి కానీ మీకున్నంతగా బయటపడ్డా కూడా సమర్థించుకునేంతగా మిగతా ఏ పార్టీలో లేవు అనుకుంటాను నువ్వు సమర్థించుకో ఏం సావాలనా ఎట్ట నువ్వు చెప్పేదే మా పార్టీయా నేను ప్రేమించేటువంటి పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డిని నేను అభిమానించేవాడిని కాబట్టి తప్పకుండా చెప్తాను నేను వాస్తవాలయ్యా జరిగినట్ అయ్యే ఇప్పుడు నువ్వు అడిగే దాంట్లోనూ తప్పులేదు నేను చెప్పేదాంట్లో ఏమన్నా అబద్ధం ఉంటే నువ్వు చెప్పు అది ఇప్పుడు సత్యవేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలము టీడీపీలోకి వచ్చినాడు ఆయన ఒక వీడియో బయటపడింది వెంటనే టీడీపీ స్పందించి సస్పెండ్ చేసింది మంచి పని చేసింది జాని మాస్టర్ పైన ఒక అభియోగం ఉంది అది అది దోషో నిర్దోషం తర్వాత తేలుతుంది జనసేన ఆయన పక్కకు పెట్టింది పార్టీలు చేయాల్సిన పని ఇవి కదా అవును మరి షెడ్డి ఇప్పి చూపించినా కూడా మేము వాడిని వాడినే పార్లమెంట్లోనే కూర్చొని పెట్టినాం గోరెంట్లు మాధవ్ గారిని ఏందంటే నువ్వు మాట్లాడేది ఇంకా ఇంట్లో సంపిడు డోర్ డెలివరీ అనంత బాబు ఎమ్మెల్సీ వాడిని మళ్ళీ బయలు దిపించుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి అని పక్కన కుర్చి చేసు కూర్చొని పెట్టినాడు గంట ఆరు గంట అన్నారు సంజయన సుఖర్ణి అన్నారు మంత్రి పదవి ఇచ్చినాం అవంత శ్రీనివాస్గా అన్నాడు వాడికి ఏమి బ్రహ్మాండంగా చేశాము ఏమైంది ఇప్పుడు సరే అప్పుడంటే పవర్ లో ఉన్నారు కాబట్టి చేశారు అనుకోవచ్చు పదకొండు సీట్లు వచ్చిన తర్వాత కూడా ఇదే ఇదే అంబటిని ఇదే అవంతిని ఇదే దువాడ శ్రీనివాస్ ని మళ్ళీ ఇదే ఇంకొంత మందిని తీసుకొచ్చి మీ అన్న పక్కన పెట్టుకుని ఫోటోలు దిగుతూ ప్రెస్ రిలీజ్ చేస్తున్నారంటే అవును మీ ధైర్యం ఏంటి సిగ్గుమాలం తీసేద్దాం పక్కకి పులివెందల పూలు అంటే అట్నే ఉంటుంది అర్థమైంది అందుకే పులివెందులు పూలు అనేది ఇంత నీతి నీతి ఏమి ఉండదు అని పూసా తుడుచుకొని పోతాం ఏందంటే ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఊశారు కదా ప్రజలేమో ఊహకున్న టైం లేరు కదా ఏమి ఏం దోవాడ శ్రీనివాస్ ఏమయ్యా ఏం విజయసాయి రెడ్డి ఏమి యాభై పై యాభై సంవత్సరాలు పైబడినోడు ఎవడు ప్రెగ్నెన్సీ చేయకూడదు రాజ్యాంగంలో రాసుకున్నదా ఏ రాజ్యాంగంలో రాశారు నాయనా ఏమంటే ఇప్పుడు ఏమైంది ఇవంతా మీ రాజారెడ్డి గారు రాజ్యాంగంలో మరి ఇంకేందంట దోవాడ శ్రీనివాసు ఏమి యాభై ఏళ్ళు ఉన్నాయి ఆమెకు ముప్పై మూడు సంవత్సరాలు అంట బ్రహ్మాండంగా డాన్సులు వేసుకుంటారు ఇక్కడ టూర్లు పోయినారు కేరళ పోయినారు ఉన్నారు అంటారు ఇంకోటి అంటారు అని చేయి నీకు వచ్చిన బాధ ఏంది ఊరికే మాట్లాడతాను మీ పార్టీ వాళ్ళు మీరంతా ఇంట్లో ఉంటే ఏ బాధ ఉండదు ప్రజల్లో ఉండి ప్రజలతో ఉంటాం మాదే అసలైన ప్రజాస్వామ్యం మేమే ప్రజల్లో నాయకులు అని చెప్పి చెప్పుకుంటున్నారు కదా అది కర్మ ఇదంతా అందుకే అడుగుతున్నాను బాధపడి ఏంటి బాబు ఇదంతా అని ప్రజాస్వామ్యమేయా మాకు నూట యాభై ఒక్క స్థానాలు వచ్చినాయి మేము నూట యాభై ఒక స్థానాలు వచ్చినాయి సుప్రీంలుగా ఏళ్ళాము ఐదు సంవత్సరాలు మరదాపర్లు కట్టుకొని బార్కెళ్ళు పెట్టుకొని పోలీసు వాళ్ళు పెట్టుకొని ఒక ఐదు ఆరు కిలోమీటర్లు పోవాలని హెలికాప్టర్ పెట్టుకొని బ్రహ్మాండంగా చేసాము ఏందంట పంచాయతీ అయిపోయింది ఈరోజు ప్రజలు మమ్మల్ని వద్దనుకున్నారు ఇప్పుడు ఉన్నారు ఇంకొక రోజు ఇంకొక సంవత్సరంలోనూ ఇంకొక రెండు వేల ముప్పై తొమ్మిదో నలభై తొమ్మిదిలోనో ఎప్పుడో ఒక మళ్ళీ వస్తాము మీ పార్టీ నేతలు చేసిన చేస్తున్న గలీజ్ పనుల గురించి ఎంత మాట్లాడుకున్నా కూడా దానికి ఫుల్ స్టాప్ ఉండదు కానీ మనము ఓపెన్గా ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మాట్లాడుకుందాం చెప్పు పదకొండు సీట్లు వచ్చినాయి కదా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు కదా తర్వాత ఎవడుంటాడు కూడా మనకు తెలియదు కదా అయినా కూడా ప్రజలు మాతోనే ఉన్నారు మాకు ఎందుకు ఓట్లు వెయ్యలేదా అని కొంతమంది బాధపడుతున్నారు మేము మీకే వేసాం కానీ ఓట్లు ఎటు పోయినో తెలియదు అని చెప్పి కొంతమంది అంటున్నారు అని చెప్పి అంటున్నారు అవి అవులే మాటలయ్య నమ్మగా నీకు చెప్పిన వాడు నీ ఇన్ఫర్మేషన్ ఏందో రాంగ్ అది ఇప్పుడు ఓటేసినప్పుడు ఏమయ్యా నువ్వు ఈవీఎం మీద వచ్చినప్పుడు నీకు కింద రిసీప్ట్ రాదా అదే కదా అందరికీ తెలిసేది కదా వచ్చాది కదా ఇది వేరే సింబల్ వచ్చిందంటే వాడు ఏమి ఓటర్ ఏమి అవులేయా లేదంటే ఏమైనా ఏమైనా కండల్లో శీసేమన్నా ఏమైనా ఉన్నాడా కానీ మీరు బీజేపీ మోదీ దగ్గర నుంచి చంద్రబాబు జనసేన వీళ్ళంతా కుమ్మక్కయ్యి ఈవీఎంలను మ్యానిపులేట్ చేశారు అందువల్ల ఇదంతా జరిగింది అసలు లేకపోతే జనసేనకు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రావటం ఏంటి అంటున్నారు మనకి లంగా మాటలు ఉంటే మర్యాదగా ఉంటుంది ఇప్పటికైనా సరే తెలుసుకొని ఇటువంటి అవులే మాటలు మాట్లాడుకుంటే మర్యాదగానే ఉంటుంది మీ ఇష్టానుసారంగా ఏదే మాదిరి మాట్లాడినారంటే ప్రజలు ఇంకా మెట్లు తీసుకొని కొడతారు దాడికి కూడా పోలేం అని నేను తెలియజేస్తాను మా వాళ్ళకు వైసీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ఓటర్గా మీ అన్నను విపరీతంగా ప్రేమించేటువంటి అభిమానిగా ఓపెన్గా చెప్పండి చెప్పు ఎట్లా ఉంది కూటమి వంద రోజుల పాలన బ్రహ్మాండంగా ఉండవు బాగుందా అయినా కూడా మేము వదా నేను ఎందుకు ఏదే నేను ఎందుకు వదులుతాను స్వామి నేను వదలను ఇప్పుడు ఇంకొకటి ఏందంటే పరిస్థితి ఐదు రూపాయలకు అన్నం పెట్టి అన్న క్యాంటీన్ పెట్టాను అన్న క్యాంటీన్ అవును బ్రహ్మాండంగా ప్రజల్లో విపరీతంగా ఇదైపోయింది సిగ్గు అనిపించట్లేదు ఆ మాట చెప్పడానికి సిగ్గు వచ్చిన తర్వాత సిగ్గు చిన్నప్పుడే పోయిందినే ఇప్పుడేం సిగ్గా సిగ్గు చిన్నప్పుడే పోయింది అదిగా సమస్య ఏమి నేను నేను గన అధికారం నేను గన నాకు గన రైట్స్ ఉంటే నేను ఖచ్చితంగా మేము ఏం చెప్పినామయ్యా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాజన్న క్యాంటీన్ పెడతామన్నాం ఎట్టయిందినైనా ఒక క్యాంటీన్ పెట్టినామా పేదవాడు పట్టుడు ఐదు ఐదు రూపాయలు ఇచ్చి పట్టాడు అన్నం తినేది కూడా మా అన్నకి ఇష్టంలే ఇదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జీవో ఇచ్చి ప్రతి ఒక్క చోట అన్న క్యాంటీన్ ప్రతి నియోజకవర్గంలోనూ ఓపెన్ చేశారు ఖచ్చితంగా అభినందించాల్సిందే ఖచ్చితంగా మీ పార్టీ కాకపోయినా మీరు ఒప్పుకుంటున్నారు యూ చెప్తాను నేను చెప్తాను అనేది ఖచ్చితంగా ఏదైనా మంచి జరిగితే మంచి చెడ్డ చేస్తే సెడ్డే అది ఎవరైనా సరే అది మా పార్టీ అయినా సరే కూటమి ప్రభుత్వం అయినా సరే దేన్ని సమర్థించాల్సిన పని లేదు దేన్ని సవరించాల్సిన పనిలే మంచా మంచి చెడ్డా చడ్డ ఇది ఉండే నా పాలసీ అది వరదను కూడా వదలకుండా బృదరాజకీయం చేశారు కదా మీరు అప్పుడైనా కూడా మాట్లాడుకోదలుచుకోలేదా ఏంటబ్బా మరి ఇంత దిగజారిపోయి ప్రజలంతా కష్టాల్లో ఉంటే వీళ్ళకి ఆహార పొట్లాలు అందట్లేదు ప్యాకెట్లు అందటం లేదు లేకపోతే చంద్రబాబు గారు వచ్చి షో చేస్తున్నారు పవన్ కళ్యాణ్ రాలేదు ఏంటిది ఇప్పుడు కూడా అంత అవసరమా అప్పుడైనా కూడా కాస్త ఉండాలి కదా ప్రజలంతా కష్టాల్లో ఆ రోజు టాబ్లెట్లు అయిపోయినాయి నా మాదిరి మాట్లాడాడు ఈ ఏం టాబ్లెట్లు వేసుకుంటాడు అవి లండన్లో ఉంటాయాలి ఇంతకుముందు నేను చూపించా చూపించారు కానీ నాకు ఇప్పుడు నేను వాడడంలే ఇప్పుడు నాకు మనశాంతిగా బాగానే ఇప్పుడు నేను అంతేనా అందుకని అప్పుడు ట్యాబ్లెట్లు చూపించారు కానీ నేను కూడా అడగలేదు మిమ్మల్ని ఇది ఏంటి ఎందుకు వాడతా ఏంటి అని చెప్పి ఇప్పుడు కాస్త ఫ్రీగా ఉన్నాం కదా అందుకే అడుగుతున్నాను ఏం ఎందుకు వాడతాం దమాక్ బాగా పనిచేసేది సో ఏది ఏమైనప్పటికీ ఇదే పందాలో ఉంటారు మారరు ఆహా మారాల్సిన పని లేదు ప్రజలు ఊసినా తుడుచుకుంటాం ఇంకొకటి చేసినా రేపు తిరుమలలో జరగబోయే డ్రామా చూద్దాం రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళీ గెలుపు మాత్రం ఇదే ఇప్పుడు కష్టంగానే ఉంటుంది రెండు వేల ముప్పై తొమ్మిదిలో గెలుస్తాం ముప్పై తొమ్మిది ఖచ్చితంగా గెలుస్తాం అప్పటికి రాజు ఎవడో రెడ్డి ఎవడో శరియత్తం మా నా పోరాటం అయితే ఆగదు కదా నా పోరాటం కొనసాగిస్తానే ఉంటా ఏది ఏమైనా కూడా ఎవరు వదిలిపెట్టినా మీ అన్నగారి నీడ మీ అన్నని వదిలిపెట్టినా ఉంటా ఉంటారు ఉంటా అవును నాకు అర్థం కానటువంటి ప్రశ్న ఇంత ప్రేమ కదా జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీకు భారతమ్మ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్యలో మీ ప్రేమ వల్ల కొట్లాటలు లేకపోతే మీ మీద జలసి ఏముండదా ఏముండదు ఉండదు అట్టే ఉండదు వాళ్ళ పని వాళ్ళది నా పని నాదే నేను అన్నకు సపోర్ట్గా పనిచేసేటువంటి వాడిని నేను మా పార్టీకి ఇది చేసేవాడిని మా పార్టీని బలోపేతం చేసుకునేదానికి నేను ఏ విధంగానైనా సరే అహర్నిశలైనా కష్టపడతా ఈ రోజుటికి అంటే గతంలో అప్పుడు ఎలక్షన్ కదా ఈ రోజుటికి కూడా మా పార్టీ కోసం డైలీ నేను వీడియో చేస్తానే ఉన్నా అవును నేను నిలపలేదా ఆ రోజు చేసా ఈరోజు చేస్తున్నా ఆ రోజు అదే విధంగా అభిమానించే వాళ్ళు ఉన్నారు ఈరోజు అదే విధంగానే అభిమానించే వాళ్ళు ఉన్నారు ఏ స్థాయిలో మీరు మీ అన్ననైతే ప్రేమిస్తారో అదే స్థాయిలో మీరు అభిమానించేటువంటి మరొక వ్యక్తి ఆర్కే రోజా హైదరాబాద్లో మణికొండలో ఉన్నటువంటి ఇల్లు ఖాళీ చేసి రెంటికిచ్చేసి వెళ్ళిపోయారు ఆమె చెన్నై వెళ్ళారా ఇంతకి చెన్నై ఇంతకి ఏంటి చెన్నైలో ఏం పని ఆమెకు చెన్నైలో ఏం పని అంటే చెన్నైలో వాళ్ళ వాళ్ళ మొగుడు తమిళనాడయా నగిరి నుంచి ఒక దగ్గర నగిరి నుంచి ఒక పదహైదు కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు పడితే తమిళనాడు బార్డర్ తమిళనాడు మొత్తం తమిళనాడు చెన్నై వెళ్ళొచ్చు బాంబే వెళ్ళొచ్చు కలకత్తా వెళ్ళొచ్చు మన ఇష్టం ఎవరికైనా పోవచ్చు కానీ చెన్నై పాలిటిక్స్ లోకి రోజా గారు వెళ్ళి ఏం చేస్తారు వేస్ట్ ఊరికే మాటలు వాంకేమో పోవాలని ఆశే ఏంది ఇప్పుడు షర్మిలాగా తెలంగాణలో పార్టీ పెట్టి నేను తెలంగాణ ఆడబెట్టిన కదా అని తిరిగి ఓకే ఆవా తమిళనాడు పోయి నేను తమిళనాడు ఆడబెట్టిన కదా అదే నేను తమిళనాడు కోడల్ని కదా నేను కూడా ఇక్కడ పార్టీలో మేము కూడా బాగా చురుగ్గా ఉంటాము తిరుగుతాము చేస్తామని చెప్పి అనుకుండే ప్రయత్నంలోనే ఉండాలి కానీ ఆడ యాక్సెప్ట్ చేస్తారా యాక్సెప్ట్ చేయరా ఏడు చేసిన లంగా పనులు ఏడు చేసిన అవినీతి డెకాయిట్లు ఏందనేది అక్కడ తెలుసు తమిళనాడులో కూడా అక్కడ ఉండేటువంటి రజనీకాంత్ గారిని ఏ విధంగా మాట్లాడిందో అక్కడ ఉండేటువంటి ప్రజానికానికి తెలుసు ఎవరు కూడా ఆమెను యాక్సెప్ట్ చేసేది యాక్సెప్ట్ పరిస్థితులు లేవు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు చేయరు ఏమేమో తిరుగుదామనే గ్యాప్మే అది అవదు తిరుమల లడ్డూ కల్తీ విషయంలో మాత్రమే కాకుండా తిరుమలలో ఇంకా ఏమేమైతే అపచారాలు జరిగాయో ఏమేమైతే అక్రమాలు మీ పార్టీ వాళ్ళు చేశారో వాళ్ళందరినీ లెక్కలు తెలుస్తుంది సిట్ అందుకే సర్వశ్రేష్ఠ త్రిపాఠిని తీసుకొచ్చి పెట్టారు అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పారు ఒకవేళ రేపు ఆ సిట్ ఎంక్వైరీలో ఆర్కే రోజా గారు పెద్దిరెడ్డి గారు అలాగే వైవి సుబ్బారెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారితో పాటు మీ పార్టీ నేతల మెయిన్ ధర్మారెడ్డి మెయిన్ ధర్మారెడ్డి అవును వీళ్ళందరు బయటకు వచ్చారనుకో అప్పుడు మీకు ఇబ్బందేగా ప్రజల్లో ప్రజల్లో మా ఇబ్బంది ఏముండదు ఏముండదు పోయేది వాళ్ళు వాళ్ళు ఐదు మంది లోపల పోతారు అవినీతి చేసి ఉంటే అంతే అన్నబాడు కదా పోయిన నేను ఒకటి చెప్తున్నా విజయ్ ఫైనల్గా అన్న లోపలికి పోయినా కూడా అన్నం మీద ఒక ఈ సిట్లు వేయండి సిఐడి ఎంక్వైరీ వేయండి సిబిఐ వేయండి మీరు ఎన్ని ఎంక్వైరీలు ఉన్నాయో మన దేశంలో అన్ని ఎంక్వైరీలు వేసి మద్యంలో ఎంత కొట్టినాడు ఇసుకలో ఎంత కొట్టినాడు మైనింగ్లో ఎంత కొట్టినాడు గంజాయిలు ఎంత కొట్టినాడు టీటీడీలో ఎంత దుబ్బినాడు ఎన్ని వేల కోట్లు మాయం చేశాడు టీటీడీలో అదేవిధంగా మద్యంలో ఏ విధంగా చంపాయించాడు ఈ లెక్కంతా అంతా ఏడిగిపోయిందని విచారణేసి అన్నను ఒక లోపలికి పంపించినా కూడా నేను మాత్రం అనవసమే పనిచేస్తాను కానీ ఏది ఏమైనప్పటికీ లోపలికి వెళితేనే మళ్ళీ జైలుకి వెళితేనే వైసీపీ కాస్త బూస్టప్ వస్తుంది మనకు ప్రజల్లో సానుభూతి వస్తుంది మమ్మల్ని రాజకీయ కక్షలతో ఇలా వేధిస్తున్నారని చెప్పుకుంటే బాగుంటుంది అని చెప్పి ఆఫ్ దర్ రికార్డ్ టాక్ మీ పార్టీ పొలిట్ బ్యూరోజు మాకు మైలేజ్ జరిగింది అసలు ఖచ్చితంగా జరిగింది మీ అన్న ఇంకెప్పుడు ఎప్పుడు చేస్తారా లోపల సూటికెట్ చేపట్టుకో పదామని కూటమి సర్కార్దే లేటు లేట్ లేట్ ఇంకా లోపల ఉన్నారు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ తో ఎండ్ చేద్దాం కానీ ఇంత రచ్చ జరుగుతోంది కదా తిరుమల గురించి అవును ఎక్కడ ఈవో ఈఓ ధర్మారెడ్డి మాజీ ఈవో ధర్మారెడ్డి ఎక్కడ పోయినాడు మీరే దాపట్టినారా లేకపోతే ఆయన రావద్దని చెప్పినారు నువ్వు వస్తే లేనిపోయిన ఇబ్బంది అని చెప్పి అన్న బెంగళూరు ప్యాలెస్ లో పెట్టున్నాడు ఎందుకు మీ పార్టీ చేసిన లెక్కలు మొత్తం మొత్తం అన్నీ బయటకు వచ్చాయి అన్నీ పెట్టుకోవచ్చాయి అన్నీ పెట్టుకోవచ్చు ఆయన ఒకడు తిరుపతికి సంబంధించినటువంటి ఒక ఇంకొక వ్యక్తి ఉన్నాడు చార్టెడ్ అకౌంట్గా ఉన్నాడు ఆయన ఆయన్ను ఇద్దరిని లోపల పెట్టున్నారు దాచిపెట్టారు ఎంతకాలం దాచిపెడతారు ఏంటి ఏ ఐదేళ్ళు దాచి ఏమే వాళ్ళు మాట లేకపోతే వాళ్ళు మాట లేకపోతే మీరు దాచిపెట్టిన వాళ్ళు మాట రాకపోతే వచ్చారు బయటికి వచ్చి నిజాలు చెప్పను పోతాడు లోపలికి దేనికైనా సిద్ధమేను సిద్ధం సభలు పెట్టినా గుర్తున్నాదా ఓహో ఆ రోజే ఆలోచన చేసుకోవాలి నువ్వు దేనికైనా సిద్ధమే లోపలికి పోయేదానికి సిద్ధమే విచారణకు సిద్ధమే గొడవలు సృష్టించేదానికి సిద్ధమే కులాల మధ్య చిచ్చు పెట్టేదానికి సిద్ధమే మతాల మధ్య చిచ్చు పెట్టేదానికి సిద్ధమే దేనికైనా సిద్ధమని ఆ రోజే చెప్పినాం అది మీరు ఆలోచన చేసుకోండి రైట్ ప్రజల మాట వినలేదు అయినా ప్రజలతోనే ఉన్నామన్నారు ప్రజలు ఏం చెప్తున్నారో కూడా ఇప్పుడు మీకు వినే టైం లేదు ఏదంటే మొత్తం అంతా ఈవీఎంల మీద వేస్తున్నారు అంతే ఇదంతా ఒకెత్తైతే ఏకంగా తిరుమల శ్రీవారితో పెట్టుకున్నారు అయినా కూడా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారన్నటువంటి మీ నమ్మకం తిరుమల శ్రీవారు ఏడుకొండల మీద నుంచి కిందకేస్తాడా లేకపోతే ఆ సెలయేట్లో కలుపుతాడా అనేటువంటిది ఖచ్చితంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడే చెప్పాలి మళ్ళీ టైం వచ్చినప్పుడు కూర్చొని మళ్ళీ మీ పార్టీ విధానాలు ఇన్ డీటెయిల్గా చర్చిద్దాం తప్పకుండా తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ నా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ